ఆర్థ్రోపోడా వర్గంలో ఉన్నటువంటి అన్ని విభాగాల లోపల ఇన్సెక్టా అనేటువంటి విభాగము చాలా ముఖ్యమైనటువంటిది. ఆర్థ్రోపోడా వర్గంలో ఉన్నటువంటి జీవుల లోపల ఎక్కువ శాతము ఇన్సెక్టా విభాగం లోపల చేర్చడం జరిగింది. 80% వరకు జీవులు ఈ విభాగం లోపలనే ఉండడం విశేషము. ఈ ఇన్సెక్టా విభాగాన్ని హెగ్జాపోడా అని కూడా అంటారు. వీటి లోపల 3 జతల కాళ్ళు కలిగి ఉంటాయి. 3+3=6, అందుకే దీనికి మరొక పేరు హెగ్జోపోడా అనేటువంటి పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్సెక్టా జీవులు లేదా కీటకాలను గురించి చదివే శాస్త్రాన్ని ఎంటమాలజీ అని అంటారు. అందుకే అతి పెద్ద సమూహంగా ఈ విభాగాన్ని పేర్కొనడం జరిగింది. ఇవి విశ్వవ్యాప్త జీవులు. ఇవి భూమి మీద ఉంటాయి, గాలిలో ఉంటాయి, మరియు నీటి లోపల, మరియు ప్రపంచమంతా కూడా ఈ విభాగపు జీవులు విస్తరించి ఉండడం విశేషము. అందుకే వీటిని విశ్వవ్యాప్త జీవులు అని పేర్కొంటారు. వీటి యొక్క శరీరాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. తల, ఉరము మరియు ఉదరము అనేటువంటి 3 భాగాలుగా విభజింపవచ్చు. శరీర పూర్వ భాగంలో ఉన్నటువంటి తల భాగం లోపల ముఖ్యమైనటువంటి జ్ఞానవయవాలు ఉంటాయి. 1 సంయుక్త నేత్రాలు మరియు స్పర్శ శృంగాలు, హనువులు మరియు జంబికలు. ఇవన్నీ కూడా ఒక్కొక్క జత అనేటువంటివి ఉంటాయి. మరియు అధరము అనేటువంటిది లేదా క్రింది పెదవి అనేటువంటిది 1 మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ కూడా ఒక్కొక్క జత ఉంటాయి. ఉరము శరీరంలోని 2వ భాగాన్ని పరిశీలించినట్లయితే దాన్ని ఉరము అంటారు. ఇందులోపల 3 కండితాలు మాత్రమే ఉంటాయి. ఈ 3 కండితాల లోపల పృష్ఠ భాగం లోపల రెక్కలు ఉంటాయి. ఈ రెక్కల సహాయంతో గాలిలో ఎగరడానికి తోడ్పడుతుంది. కొన్ని జీవుల లోపల 1 మాత్రమే రెక్క కలిగి ఉంటుంది. కొన్ని జీవుల లోపల 2 రెక్కలు ఉంటాయి. కొన్ని జీవుల లోపల రెక్కలు అనేటువంటివి ఉండవు. ఉదాహరణకు ఇక్కడ మనం పటాన్ని పరిశీలించినట్టయితే లెపిస్మా అనేటువంటి జీవి లోపల రెక్కలు ఉండవు. అయితే 3 జతలు కలిగిన కాళ్ళు అనేటువంటి ఉరో భాగం యొక్క ఉదర భాగం లోపల ఉంటాయి. ఈ 3 కాళ్ళు ఉండడం ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణము. అయితే వీటి లోపల శ్వాసక్రియ అనేటువంటిది వాయునాళాల ద్వారా లేదా ట్రాకియా ద్వారా జరుగుతుంది. విసర్జన అనేటువంటిది మాల్పీజియన్ నాళికల ద్వారా జరుగుతుంది. ఈ జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. ఎందుకంటే ఇవి ఎక్కువగా గాలిలో నివసించడానికి అలవాటు పడ్డాయి కనుక శరీరం యొక్క బరువును తగ్గించుకోవడానికి శరీరం లోపల స్ఫటికాకారంలో ఉన్నటువంటి విసర్జక పదార్థాన్ని ఇవి విసర్జిస్తాయి. దాన్ని యూరిక్ ఆమ్లము లేదా యూరిక్ యాసిడ్ అని అంటారు. ఈ విధంగా జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జించినట్టయితే వాటిని యూరికోటెలిక్ జీవులు అంటారు. ఈ యూరికోటెలిక్ జీవులు లేదా యూరిక్ ఆమ్లము అనేటువంటిది జీవుల యొక్క శరీరం లోపల ఎక్కువ కాలం ఉన్నా కూడా ప్రమాదకరం కాదు. కానీ ఉదాహరణకు మనం అమోనియా అనేటువంటి శరీరం లోపల ఉన్నట్టయితే వెంబడే మనం బయటికి పంపించాలి, లేనట్లయితే ప్రమాదం ఏర్పడుతుంది. 2వది యూరియా. మనుషులు అనేటువంటిది యూరియాను విసర్జిస్తారు. ఇది అంత ప్రమాదకరం కారణప్పటికీ ఎక్కువ కాలము జీవి శరీరం లోపల నిల్వ ఉండకూడదు. కానీ ఈ యూరిక్ ఆమ్లము ఎంత కాలము జీవిలో ఉన్నట్టు కూడా అంత ప్రమాదకరం కాదు. ప్రమాదరహితమైనటువంటి యూరిక్ ఆమ్లము ఈ జీవుల లోపల ఏర్పడుతుంది. అందుకే వీటిని యూరికోటెలిక్ జీవులు అని అన్నారు. వీటి లోపల అభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది లార్వా దశ ఏర్పడకుండా. ఉదాహరణ బొద్దింక యొక్క జీవిత చరిత్రను పరిశీలించినట్టయితే అందులో లార్వా దశలు ఉండవు. కానీ పరోక్ష అభివృద్ధి కూడా జరుగుతుంది. అనేక జీవుల లోపల అనేకమైనటువంటి లార్వా దశలు కనిపిస్తాయి. ఉదాహరణకు సీతాకోక చిలుక ఈగ యొక్క జీవిత చరిత్ర లోపల మనకు అనేకమైనటువంటి లార్వా దశలు గుడ్డు నుంచి ఏర్పడతాయి. కనుక పరోక్ష అభివృద్ధి కూడా మనకు కనిపిస్తుంది. వీటిలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఉదాహరణలు పెరిప్లానేటా అమెరికానా, దీన్ని బొద్దింకా అంటారు, మస్కా డొమెస్టికా అంటారు, ఇది మన ఇళ్లలో నివసించేటువంటి ఈగ చెప్పొచ్చు, లెపిస్మా అనేటువంటిది మరొక ఉదాహరణ. దీని లోపల రెక్కలు ఉండకపోవడం విశేషము. రెక్క రహితమైనటువంటి ఇన్సెక్టా విభాగానికి ఉదాహరణ లెపిస్మా. మరియు సీతాకోక చిలుకలు, పట్టు పురుగు, తేనెటీగలు ఇలాంటివన్నీ కూడా ఈ విభాగం లోపల చేర్చడం జరిగింది. ఇవి
ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణాలు.